పొన్నం శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ఆయనకు లీగల్ నోటీసులు కూడా అందినట్లు తెలుస్తుంది. చెప్పండి సార్, మీరు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీకు కూడా లీగల్ నోటీసులు కేటీఆర్ పంపించడం జరిగింది, మీకు లీగల్ నోటీసులు అందాయా? అసలు దీన్ని మీరు ఎలా చూస్తారు? నాకు ఇంకా లీగల్ నోటీస్ అందలేదమ్మా. అయినా ఆ లీగల్ నోటీస్ పెద్ద మాకు లెక్క కాదు. అటువంటి 100 పంపించుకున్నా కూడా మాకు అయ్యేది లేదు, పోయేది లేదు. మేము జీవితాంతం 22 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉన్నాం. 23 ఏళ్ళు మేము ప్రతిపక్షంలోనే ఉన్నాము, రూలింగ్ పార్టీతో కొట్లాడుతూనే ఉన్నాం. కాబట్టి ఈ కేసులు నోటీసులు మాకు కొత్త కాదు. కేటీఆర్ భయపడతారేమో ఈ నోటీసులతోటి, మేము ఇటువంటి వాటికి భయపడేది లేదు. జైలు గోడలు మాకు కొత్త కాదు, మేమంతా ఉద్యమకారులం. కాకపోతే హలో చెప్పండి సార్, కాకపోతే ఇన్ని రోజులు అధికారం అనుభవించి తప్పు చేసినా అని తెలిసి కూడా బుకాయించే ప్రయత్నం చేస్తున్నాడు అనేది మా బాధ. ఈ రోజు కస్టడీలో ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు ఏమంటున్నారు, సుప్రీం పార్టీ సుప్రీమో ప్రభుత్వ సుప్రీమే మాకు చెప్పిండు అన్నాడు. సుప్రీం అంటే ఎవరు ఎవరున్నారు? మహారాష్ట్రలో ఉంటాడా, కర్ణాటకలో ఉంటాడా, ఢిల్లీలో ఉంటాడా, తెలంగాణలో ఉంటాడు, ప్రగతి భవన్లో ఉన్న సుప్రీమోనే కదా. అంటే వీరి తండ్రి గారు కేసీఆర్ గారు ఆదేశాలు ఇచ్చారు కదా. మరి కేసీఆర్ గారు ఆదేశాలు ఇచ్చిండ్రు, అప్పుడు డిఫాక్టో సీఎం గా ఉన్న కేటీఆర్ గారు కూడా ఎన్నో ఆదేశాలు ఇచ్చింది కదా. ప్రతి దాంట్లో ఆయన్నే రివ్యూ కూర్చున్నాడు కదా. శాంతి భద్రతలు కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, ఏ మినిస్ట్రీ అయినా ఆయన్నే చూసేది కదా. మరి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆదేశాలతో ట్యాపింగ్ చేసిందని జనాలు అనుకుంటున్నారు, మేము అనుకుంటున్నాం. సిరిసిల్లలో వార్ రూమ్ పెట్టిండే ఎందుకోసం పెట్టిర్రు? మరి నరేంద్ర మోడీని గెలిపేయనీకే పెట్టిండ్రా, లేకుంటే ఇంకే దానికోసమైనా పెట్టిరా? కేటీఆర్ గారిని గెలిపేయనీకే రాజకీయ ప్రత్యర్థుల కదలికలు గమనించనీకనే పెట్టిండ్రు కదా. మరి అటువంటి అప్పుడు ఈయన కాన్స్టిట్యున్సీలో ఈయనకు తెలియకుండా ఈయన ఆదేశాలు లేకుండా పెడతారమ్మా? ఇదంతా కామన్ సెన్స్ ముచ్చట. ఈరోజు ఏంది అంటే పరువు పోతుంది, తెలంగాణలోని ఆడబిడ్డలు కూడా థూ అని చెప్పి ఉమ్మిచ్చే పరిస్థితికి ఈరోజు కల్వకుంట్ల కుటుంబం వచ్చిన సంగతి అందరికీ తెలిసే. అసహించుకుంటున్నారు జనాలు. అరే అధికారం అవినీతి చేసిందంటే సహించిండ్రు, భూములు గుంజుకున్నదంటే సహించిండ్రు, అన్యాయం చేసిందంటే సహించిండ్రు. కానీ ఫోన్ ట్యాపింగ్లు చేసి వాళ్ళ ప్రైవేట్ జీవితాల్లో తొంగి చూసిందని తెలిసినాక ఏ సభ్య సమాజం కూడా వీళ్ళని క్షమించదమ్మా. వీళ్ళు ఎన్ని నోటీసులను ఇచ్చుకొని నిజమైతే బయటికి రాక తప్పదు. మా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ఆర్డర్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా వెతికి వెతికి పట్టుకొని శిక్షిస్తుంది. ఇందులో వెసులుబాటు ఏమీ ఉండదు. ఆయన నోటీసు ఇచ్చుకుంటాడా, ధర్నాలు చేసుకుంటాడా, ముక్కు నీళ్ళకి రాస్తాడా, అది ఆయన ఇష్టం. కానీ మేమైతే బెదిరే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఆదేశాలతోటి పోలీసు వాళ్ళు చేసిందనేది నిగ్గు తేలాల్సిందే. అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా గట్టి నిర్ణయంతో ఉన్నారు. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ ఆయన కూడా బాధితుడే, వాళ్ళ కుటుంబ సభ్యులు బాధితులే. రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ అనేది అధికారులు చేయరు, సీఎం గారు సీఎం కుటుంబ సభ్యులు చెప్తే తప్ప చేయరు. అంత కూడా ఇంగిత జ్ఞానం లేదు. చేసిన తప్పు కప్పిపుచ్చుకోనికే దొమ్మర్గంటలు వేస్తా ఉన్నాడు కేటీఆర్. భయపడే ప్రశ్నే లేదు. నోటీసులు కాదు, ఏమి ఇచ్చినా మాకేం అభ్యంతరం లేదు. కోర్టులోనే సమాధానం చెప్తాం.